నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం రాములవారి గుడి బోదగుట్టపల్లి పంచాయతీనందు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆయన ఆరోగ్యం బాగుండాలని త్వరగా బయటికి రావాలని పూతలపట్టు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు లతా గారు ఆదేశాల మేరకు యాదమరి మండలం మహిళా అధ్యక్షురాలు చిత్రా నాయుడు ఆధ్వర్యంలో గుడిలో అభిషేకం పూజలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామల ఉష చంద్రకళ జ్యోతమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నీ తుక్లక పాలనలో నీ చరిత్ర ఎటువంటిదంటే నీ తాత చరిత్ర కత్తులు 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 పట్టుకొని స్టార్ట్ అయ్యింది. నువ్వు నీ తండ్రి సీఎం పదవి అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల అవినీతి 16 నెలలు జైలు శిక్ష 10 ఏళ్ళు బెయిల్ మీద 32 షార్ట్షీట్లు ఈరోజు కూడా ఉంది. కోడికెత్తి డ్రామా ఆడి సీఎం అయిన చరిత్ర అనేది అయ్యా జగన్ రెడ్డి నీకు దగ్గరలో ఉంది. మా మహిళలందరి సమక్షంలో కూడా చెప్తున్నాము, రాబోయే 6 నెలల్లో ఖచ్చితంగా మా బాబుగారు సీఎం అయ్యేది తథ్యం. ఈ దేవుని గుడి మందిరంలో కూడా మా మహిళలందరి ఒక ఆలోచన కూడా అదే. ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని కూడా కోరుకుంటున్నారు. నీ తుగ్లక్ పాలనకి ఎవరు భయపడరు కాబట్టి నీ చరిత్ర ఏమిటి ఇంత నీచ చరిత్ర. మన బాబాయి చంపితే దిక్కు లేదు, నువ్వు సీఎం, ఈరోజు సీఎం నువ్వు. నీ బాబాయి చంపినప్పుడు కూడా నీకు ఈ సిబిఐ ఏమైందో తెలీదు. మా చరిత్ర, మా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏమంటే, తెలుగుదేశం పార్టీ చరిత్ర ఏమంటే, శ్రీరాముడు ఎవరంటే, వేడుకొండ స్వామి ఎవరంటే, శ్రీకృష్ణుడు ఎవరంటే, ఎన్టీఆర్ అంటారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఎంతో నిబద్ధత కలిగిన పార్టీ. ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా. ఆయన 7 ఏళ్ళు ఎన్టీఆర్ సీఎంగా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చరిత్ర ఆయనది. ఎక్కడా కూడా అవినీతి మచ్చలేని బాబు గారు ఈరోజు 4 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతా ఉన్నాడని కూడా ఈ మా బోదగుట్టపల్లి సభా వేదిక కూడా మా మహిళల ఆధ్వర్యంలో అడుగుతున్నాము. అయ్యా నీకు దగ్గరలో ఉంది, ఎటువంటి మచ్చలేని చంద్రుడి మీద నువ్వు దొంగ కాబట్టి నువ్వు దోచుకునేదానుకుంటున్నావు. నీ ఆఫ్టర్ ఆల్ స్టీల్ డెవలప్మెంట్ 370 కోట్లు 20 ఏళ్ళు చరిత్ర కలిగిన మా బాబు గారి చరిత్ర, టీడీపీ చరిత్ర, కార్యకర్తలు ఉన్న పార్టీ మాది, దొంగలు ఉన్న పార్టీ నీది. నువ్వు మా బాబుగారిని ఈ విధంగా కక్షపూరిత రాజకీయంతో ఈరోజు 42 రోజులుగా కూడా నువ్వు జైల్లో పెట్టడం జరిగింది. ఇట్లా జైల్లో పెట్టే చంద్రబాబు గారిని పెట్టు, లోకేష్ బాబు గారిని పెట్టు, భువనేశ్వరం పెట్టు, ఎవరిని పెట్టినా కూడా భయపడే చరిత్ర లేదు. ఆ పార్టీలో వెంట కూడా లేచి తెలుగుదేశం జెండా పట్టుకుంటుంది, దేవాసైన కూడా జెండా పట్టుకుంటాడని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తున్నాం. రాబోయే 6 నెలల్లో 2024 నాటికి ఏప్రిల్ మే ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ వేదిక కూడా అప్పటిదాకా జైల్లో ఉండడు మా బాబు గారు నేరుగా జైల్లో నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ప్రతిజ్ఞ చేస్తారు. ఇది ఈ దేవుడి సన్నిధిలో కోరుకున్నాం. ఆ దేవుడు ఆశీస్సుకుంటాడు. ఒక సినిమాలో ఒక డైలాగ్ కొడుతున్నాడు ఎవరు, రజనీకాంత్. రజనీకాంత్తో సన్నిహితులు వచ్చి అయ్యా మనకు ప్రాబ్లంలో ఉండము, మన పక్క వాళ్ళ పక్క గవర్నమెంట్ ఉంది అంటాడు, పోరా మన పక్క దేవుడు ఉన్నాడు అని ఆ రోజు రజనీకాంత్ చెప్పినాడు. కాబట్టి ఈరోజు మా బాబుగారు వెంట ఆంధ్రప్రదేశ్ మహిళలంతా ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఆ దేవుడు ఉన్నాడు అని కూడా ఈ సభాపూర్వక తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.